బ్రిటన్ ప్రధాని రేస్లో ఉన్న భారత సంతతి నేత మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ అనూహ్యంగా వెనుకబడ్డారు కన్జర్వేటివ్ ఎంపీల మద్దతు తుది పోరు వరకు దిగ్విజయంగా మొదటి స్థానంలో నిలిచారు రిషి సునాక్ కానీ అంతా అనుకున్నదే జరుగుతోంది బ్రిటన్ జాతీయ అహంకారం మధ్యలో వచ్చి నిలిచింది ప్రధాని బోరిస్ జాన్సన్ ఇప్పటికే రిషి సునాక్ పై చేస్తున్న దుష్ప్రచారం అక్కడి ఎంపీల్లో కదలిక తెచ్చింది ఎవరు గెలిచినా పర్వాలేదు రిషి మాత్రం గెలవద్దని ఆయన ఇచ్చిన పిలుపు పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది ఆ పార్టీ సభ్యుల నుంచి ఆశించిన మేర మద్దతు లభించడం లేదని రిషి సునాక్ స్వయంగా తెలిపారు బ్రిటన్ ప్రధాని రెస్టో తాను వెనకబడ్డానని తన ప్రత్యర్థి లిజుటస్ తదుపరి ప్రధాని కావాలని పార్టీలో కొన్ని శక్తులు కోరుకుంటున్నాయని రిషి సునాక్ అన్నారు బ్రిటన్లోని గ్రాంధామ్ నగరంలో ప్రసంగించిన సునాక్ తాను వెనకబడ్డానని కన్సర్వేటివ్ పార్టీలో కొందరు ఈ ఎన్నికల్లో లిజు ట్రస్ట్ ను ప్రధానమంత్రిని చేయాలని చూస్తున్నారని అన్నారు నాకు కాకుండా మరొక వ్యక్తికి పదవిని కట్టబెట్టాలని కొందరు కోరుకుంటున్నారని కొందరు మాత్రం ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్నారని నేను భావిస్తున్నాను నేను చెప్పేది వినటానికి వారు సిద్ధంగా ఉన్నారు అన్నారు ఆయన అయితే పార్టీలో ఎవరు తనను వ్యతిరేకిస్తున్నారో అన్న విషయం మాత్రం రిషి సునాక్ వెల్లడించలేదు ఈ రేస్ లో రిషి అభివర్ణించుకున్నారు ఖచ్చితంగా తాను గట్టి పోటీ ఇస్తానని చెప్తున్నారు కొన్ని శక్తులు తనతో పోటీ పడుతున్న వ్యక్తికి పట్టాభిషేకం జరగాలని కోరుకుంటున్నాయని కానీ నిర్ణయం కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల చేతుల్లో ఉంటుందన్నారు ఎవరిని గెలిపించాలో నిర్ణయించుకునేందుకు వారికి ఇంకా చాలా సమయం ఉందని వ్యాఖ్యానించారు బ్రిటన్ ప్రధాని రెస్ట్ లో భాగంగా రిషి ట్రస్ట్ నిర్వహిస్తున్న ప్రచారంలో ప్రధానంగా పన్ను కోతలు రక్షణ వ్యయం గురించే మాట్లాడుతున్నారు ప్రసంగంలో బ్రిటన్ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై స్పందించారు నేషనల్ హెల్త్ సర్వీస్ లో బ్యాక్లాగ్ సమస్యను ప్రస్తావిస్తూ తాను అధికారంలోకి వస్తే ఎన్హెచ్ఎస్ సురక్షితంగా ఉంటుందని అన్నారు ఎన్హెచ్ఎస్ లో చికిత్స కోసం ఎదురుచూస్తున్న రోగుల సంఖ్య అరవై ఆరు లక్షలు దాటుతుంది ఈ బ్యాక్లాగ్ను ఎదుర్కోవటానికి వ్యాక్సిన్ కి టాస్క్ ను ఏర్పాటు చేస్తామని రిషిసునక్ హామీ ఇచ్చారు అదే సమయంలో విదేశాంగ మంత్రి లిజు ట్రస్ తన ప్రసంగంలో తాను ప్రధానమంత్రి అయితే వచ్చే ఏడాది చివరి నాటికి బ్రెగ్జిట్ తర్వాత ఉన్న అన్ని యూరోపియన్ చట్టాలను సమీక్షిస్తానని వాగ్దానం చేశారు తనను గెలిపిస్తే రెండు వేల ముప్పై నాటికి రక్షణ వ్యయాన్ని జీడిపిలో మూడు శాతానికి పెంచుతానని ట్రస్ ప్రకటించారు ిషి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఆర్థిక నిర్వహణే అన్నిటికంటే ముఖ్యమని ఆ తర్వాత పన్ను రాయితీల్ని పేర్కొన్నారు తాను అధికారం చేపట్టిన వెంటనే ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు చేపడతానని చెప్పారు రెండు ఇరవై మూడు చివరి నాటికి అభివృద్ధికి ఆటంకం కలిగించే ఈ చట్టాలను రద్దు చేస్తామా లేదా వాటి స్థానంలో కొత్తవి తీసుకొస్తానని ఆమె హామీ ఇచ్చారు ఆర్థిక వ్యవస్థను ఆసరాగా చేసుకోవటానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని కెంట్ కౌంటీలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యులతో జరిగిన సమావేశంలో లిజి ట్రస్ అన్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రతిఫలం అందేలా చూస్తానని బ్రిటన్ కు పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నిస్తానని తద్వారా ఉద్యోగాలు వృద్ధి పెరిగి వచ్చే ఎన్నికల్లో మళ్లీ మేమే గెలిచి బ్రిటన్ను ముందుకు తీసుకెళ్లేలా చేస్తానని ట్రస్ చెప్పారు ఇరువురు నేతలు కూడా తమ ప్రసంగాలు వలసల అంశాన్ని లేవనెత్తారు లిజు ట్రస్ రిషి సునాక్ ఇద్దరు బ్రిటన్లో ఇమ్మిగ్రేషన్ నియంత్రణను కఠినతరం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు శరణార్థుల సంఖ్యపై కూడా పరిమితిని నిర్దేశిస్తామని రిషి సునాక్ తెలిపారు మొత్తానికి కన్సర్వేటివ్ పార్టీ అధినేత బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి పదవికి ఇప్పుడు రిషి సునాక్ లిజు ట్రస్ట్ మధ్య ప్రత్యక్ష పోటీ కొనసాగుతోంది కన్సర్వేటివ్ ఎంపీల మధ్య జరిగిన చివరి రౌండ్ ఓటింగ్ లో రిషి సునాక్ కు అత్యధికంగా నూట ముప్పై ఏడు ఓట్లు రాగా లిజుట్రస్ కు నూట పదమూడు ఓట్లు వచ్చాయి మూడో స్థానంలో ఉన్న పెన్నీ మోర్టెంట్ కు నూట ఐదు ఓట్లు వచ్చాయి దీంతో మార్టోన్ ఈ రేసు నుంచి వాయితొలికినట్లే అంతకుముందు మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ ఓటింగ్ లో సునాక్ నూట పద్దెనిమిది ఓట్లు రాగా లిజ్ కు ఎనభై ఆరు ఓట్లు వచ్చాయి ఇప్పుడు ఇతర అభ్యర్థులు జులై ఇరవై ఐదున బీబీసీలో జరిగే చర్చలో కూడా పాల్గొంటారు దీంతో పాటు దేశవ్యాప్తంగా కన్సర్వేటివ్ పార్టీకి చెందిన ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది సభ్యులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కొత్త ఇంకెవరినైనా పీఠం ఎక్కించారని భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సోషల్ మీడియాలో ప్రచారాలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో బ్రిటిష్ అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ యోగం నిర్వహించిన సర్వే సైతం సునాక్ కు వ్యతిరేకంగానే వచ్చింది మొత్తం ఏడు వందల ముప్పై పార్టీ సభ్యులను కేవలం ముప్పై ఎనిమిది శాతం మంది మాత్రమే మద్దతిచ్చారు సభ్యుల్లో మహిళలు పురుషులు అన్ని వయోవర్గాల వారు ఉన్నారు అలాగే బ్రెగ్జిట్ కు అనుకూలంగా ఓటు వేసిన వారిలో అత్యధికులు ట్రస్ట్ ని సమర్థించినట్లుగా యోగవ్ సర్వే తెలిపింది దీంతో బ్రిటన్ ప్రధాని రిషి అధిహోరిస్తారని అన్న ప్రశ్నకు నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలు పాల్గొన్న వివిధ దశల ఎన్నికల్లో మెజార్టీ సభ్యులు రిషి సునాక్ అండగా నిల్చారు ఈసారి జరిగే తుదిపోరులో లక్ష అరవై తొమ్మిది వేల మంది కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు బ్రిటన్ ప్రధాని ఎన్నుకోనున్నారు ఇందులో ఎక్కువ ఓట్లు ఎవరికొస్తే వారే బ్రిటన్ ప్రధాని పీఠం అధిరోహిస్తారు కాబట్టి రిషి ఎంతమంది సభ్యుల మద్దతు కూడగడితే ఆయన విజయావకాశాలు అంత మెరుగవుతాయి దీన్ని బట్టే రిషి ప్రధాన అవుతారా లేదా అన్నది తేలనుంది ఆగస్టు నాలుగు నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు పన్నెండు విడతలుగా తుది పోర్ జరగనుంది నిజానికి చాలా మంది సభ్యులు ఓటు వేయడానికి నిరాకరించారు ఈ ఈ విధంగా ఇరవై నాలుగు పాయింట్లతో ముందంజలో ఉన్నారు అదే సమయంలో ఈ వారం ప్రారంభంలో నిర్వహించిన సర్వేలో ట్రస్ట్ పంతొమ్మిది పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు మరోసారి రిషి సునక్ గతం గురించి చూస్తే రిషి సునక్ పూర్వీకులు భారత్లోని పంజాబ్ కు చెందినవారు భారత మూలాలున్న ఆయన తల్లిదండ్రులు పంతొమ్మిది వందల అరవైలో తూర్పు ఆఫ్రికా నుంచి యూకేకు వెళ్లారు ఇంగ్లాండ్లోని లోని సౌతాంప్టన్ లో పంతొమ్మిది వందల ఎనభైలో రిషి జన్మించారు అక్కడే ఆయన తండ్రి వైద్యుడిగా పనిచేశారు తల్లి సొంతంగా ఫార్మసీ నడిపేవారు వారికి కలిగిన ముగ్గురు సంతానంలో రిషి పెద్దవాడు రెండు వేల ఐదులో కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న సమయంలో ఆయన అక్షతామూర్తిని కలిశారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత రిషి గోల్డ్మన్ మన్ సాక్స్ లో పనిచేశారు ఆ తర్వాత ద చిల్డ్రన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ భాగస్వామిగా పనిచేశారు స్థానిక కమ్యూనిటీకి తన తల్లిదండ్రులు చేసిన సేవా సహాయం నుంచి ప్రేరణ పొందారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు వారి తరహాలోనే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావటం కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు రెండు వేల జరిగిన యూకే సాధారణ ఎన్నికల్లో ఆర్క్ లోని రిచ్మండ్ నుంచి రిషి సునక్ ఎంపీగా ఎన్నికయ్యారు మాజీ ప్రధాని తెరీసాయి